ఎరా సామాన్యంగా అందుకు మరి సరే మరి అబ్బాయి ఆ దాగ తీసుకో అందులో ఆల్రెడీ కొన్ని నీళ్ళు వేసి పెట్టించాను పొయ్యి మీద పెట్టు పొయ్యి ఎలిగించు బాబాయ్ నీళ్ళు ఎందుకు బాబాయ్ నీళ్ళు ఎందుకో చెప్తాను మరి అందులో శనగపప్పు వేయాలి కదా మన కూర ఏంటి శనగపప్పు కోడి కూర ఇప్పుడు ఏం చేస్తా ఉండే ఇదిగో ఈ పప్పుతో పాటు దాంట్లో వేసే అదేంటి నానబెట్టిన శనగపప్పు ఎంతసేపు నానబెట్టాలి ఇది ఆ 3 గంటలు రా దాని మీద మూత వేసేయనా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీంట్లో ఈ కోడి ముక్కలు ఉన్నాయి కదా దీంట్లో ఇదిగో పసుపు వేస్తాను తర్వాత కారం మమకారం వేస్తాను నేను అలాగ సాల్ట్ వేస్తా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను అది సాల్ట్ వేసి మొత్తం కలుపు శుభ్రం కలుపు ప్రతి ముక్కకి అంటుకోవాలి బ్రహ్మాండంగా అంటుకోవాలి కల్పించావు కదా అది అక్కడ పెట్టు పెట్టిన తర్వాత ఇక చేతులు కడుక్కొని ఇదిగో ఆ ప్యాన్ తీసుకో అది తీసుకుని ఇక్కడ పెట్టి పొయ్యి వెలిగించు నాన్న ఏం చేయాలి బాబాయ్ మనం ఏం చేస్తా ఉంటే నాన్న ఇప్పుడు శనగపప్పు కోడి కూరకి ఒక చిన్న మసాలా తయారు చేసుకోవాలి ఆ మసాలా తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఇదిగో ఈ ప్యాన్లో ఇదిగో ధనియాలు తర్వాత జీలకర్ర తర్వాత దాల్చిన చెక్క తర్వాత లవంగాలు యాలకులు ఎండుమిర్చి వేసి ఇది కొంచెం బాగా వేగాలి త్వరగా వేగిన తర్వాత వీటిని తీసుకెళ్ళి తమరు పొడి చేసుకుని రావాలి నేనా కాకపోతే ఏంట్రా హీరో ఆ హీరోయే చెయ్యాలి ముందు గుండమ్మ కథలో సినిమాలో ఎండరామారావు గారు అండి బొబ్బు రొబ్బలు లేచింది నిద్ర లేచింది బొబ్బు రొబ్బలు లేదండి అది హీరో అటు ఇటు ముఖానికి వెళ్ళి వెళ్ళు అంటే ఇప్పుడు ఇది చేసామంటే తర్వాత హీరో అయిపోతుందా ఒరే చెప్పుకోవడం కూడా బాగుంటది బాబాయ్ ద్వారా వేగాలి కొంచెం వేగలరా బాబాయ్ ఓ మీ మిక్కిరి చేయమంటావు ఈలోపు ఒకటే ఒకటి అది మాడిపోయింది అనుకో నీ మాడు పగిలిపోతుంది ఏం మాడదు చెప్పు ఇప్పుడు ఎక్కడో ఆకాశంలో గెద్ద వెళ్తుంది అనుకో దాన్ని వాయిస్ చేస్తాను చూడు గెద్ద వాయిస్ చేస్తావా చూడు ఇప్పుడు ఎలా ఉంటుంది మనిషి కాదురా పక్షికి సంబంధించిన జాతిని చెయ్యి చూడు ఎలా ఉంది ఎలా ఉంది ఏంటిది చేసా చేసా కనపడలేదు వినపడలేదు అక్కడెక్కడో ఆకాశంలో గెద్ద వెళ్తుంటే ఇక్కడికి ఎలా వినపడుతుంది గొప్ప బాబాయ్ నువ్వు అయ్యి బాబోయ్ చూడు అమ్మ ఒక వయసు వచ్చింది ఇవి అంటే అది కదా ఎలా నీ చెప్తా కదా సరే ఇప్పుడు ముందు అయింది కదా దొరగా ఆఫ్ చేసే మంట ఏ వెళ్ళి శుభ్రంగా పిండి చేసుకున్నా ఇగో ఇలా ఒప్పు హీరోయిన్ ఎవరన్నా చూడు హీరోయిన్ నేను చూడనా హీరో కదా నువ్వు హీరోవా నటనకు నవత బాబాయ్ ఫోటో తీసుకొచ్చా వెరీ గుడ్ ఒరే ఇప్పుడు ఇందులో ఆల్రెడీ పెనం పెట్టి పొయ్యి వెలిగించాను ఒక 6 గంటల నూనె ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇదిగో ఆవాలు వేయాలి కరివేపాకు చిట్టపటలు ఆడుతుంది తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాం మరి కొంచెం ఉప్పు అయిందన్నా ఇందులో కూడా వేయాలి మళ్ళీ అందులో కూడా వేయాలి ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకిన అందెందు గలడు దానవాగ్రిని వింటే అలాగే ఉప్పు ఎందులన్నా సరే వెయ్యాలి నాన్న ఎక్కడ దేంట్లో అయినా సరే ఉప్పు వెయ్యాలి ఉప్పు లేకపోతే ఆ రుచి ఉండదు కొద్దిగా ఉప్పు ఏం చెప్పొచ్చు కదా అదంతా చెప్పుకోతావు ఎందుకు మరి ఏమన్నా నువ్వు నటుడు చెప్పింది యాక్టర్ అంటావు కదరా మరి కానీ బాబాయ్ ఇదే పద్యం నువ్వు అప్పుడు చెప్పుంటే నువ్వు హీరో అయిపోదు అప్పుడు చెప్పాను నాకు తెలుసు కానీ పట్టించుకోలేదు ఎవరు నేను నాకు ఆ ఉద్దేశం లేదు ఓహో
దొరగా వేగే కదా ఇప్పుడు పచ్చి మిరపకాయ వేస్తాం ఇప్పుడు టమాటాలు వేస్తాం ఏజెంట్ రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం మూత పెట్టు పెట్టా అది అక్కడ ఉందిగా బాబాయ్ ఈ లోపల చిన్న మన టాలెంట్ బయట పెట్టిన ఒకటి మందు కాదు అదే నాదే డబ్బింగ్ చెప్తా డబ్బింగ్ ఎలాగా ఇప్పుడు డబ్బింగ్ జరుగుతుంది అనుకో రెడీ స్టార్ట్ అని రెడీ స్టార్ట్ అది చెప్పాను బాబాయ్ ఏం చెప్పావు కదవా ఏం చెప్పానండి అసలు ఏం చెప్పకుండా బాబాయ్ చూసావా డబ్బింగ్ చెప్పానంటరా చెప్పాను బాబాయ్ అందులో ఆర్టిస్ట్ మాటలు రావు అందుకనే ఏం మాట్లాడలేదు నేను అది డబ్బింగ్ అంటారా అంతే కదా మరి సరే చూడదాని సంగతి దగ్గరికి వచ్చింది వెరీ గుడ్ ఇప్పుడు ఇగో చేసేలా మరి వేయాలి కదా కలుపు మూత పెట్టినానా ఎంతసేపు ఉండాలి బాబు ఇలాగా ఏ ఓ పది నిమిషాలు అంతేనా అంతే క్లాత్ తీసుకో మూతి గరిటె కూడా తీసుకో దాని ముందు ఇది పెట్టి నేను కలుపుతాను లోపల అది మొత్తం నీళ్ళు వేసే శనగపప్పు ఇప్పుడు నాన్న ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇప్పుడు ఏం చేస్తారు ఇదిగో నువ్వు తీసుకొచ్చావే పొడి ఆ పొడి మొత్తం వేసేస్తాను వేసేసింది పడిన తర్వాత టేస్ట్ అదిరిపోతుంది మరి మూత ఏనాన్న మనం ఒక పది నిమిషాలు పెట్టామనుకో ఆవిడ అలా ఎగిరొస్తుంది ఎగిరవుద్ది అలా గుజ్జుగా ఉంటుంది దగ్గరికి వస్తుంది కలర్ మారిపోద్ది రుచి అదిరిపోద్ది ఓహో ఇంకొక ఐదు నిమిషాలు రా ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఓకే అబ్బాయి బాబాయ్ ఐదు నిమిషాలు అయింది కదా మూతి ఓహో అది తిప్పు మూత తిప్పు పెట్టి అక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఏం చేస్తావు అంటే అబ్బాయి ఇదిగో ఇదిగో ఇప్పుడు ఇదేంటి ఎండి కొబ్బరి పొడి ఇది వేస్తే ఉంటుంది రా అబ్బాయి అలా ఉంటుందా సర్వకళ తిప్పేనా తిప్పు దా కట్టేమంటారా కట్టే రవి ఇంకేంటి ఇయ్యాలి కదా మరి అలంకరణ కావాలి మనకి అద్దిరా ఇప్పుడు మూతేసేయి శనగపప్పు కోడికూర బాబాయ్ శనగపప్పు కోడికూర ముందుగా దాకలో నీళ్లు నానబెట్టిన శనగపప్పు వేసి బాగా ఉడికించుకోవాలి తర్వాత బేసిన్లో చికెన్ పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు కరివేపాకు ఉల్లిపాయలు ఉప్పు వేసి కాస్త వేగాక అందులో పచ్చిమిర్చి
టమాటా ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గించి అందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసి మరో 5 నిమిషాలు మగ్గించి అందులో ముందుగా ఉడికించిన శనగపప్పు ఎసరుతో పాటు వేసి అలాగే ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి 10 నిమిషాలు ఉడికించి ఎండు కొబ్బరి పొడి కొత్తిమీర వేసుకుంటే శనగపప్పు కోడి కూర రెడీ।